కూడా మాట్లాడాలా, మంచి మెజారిటీ సాధిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మన పెద్ద ముందు ఎట్లుంది మన పంచాయతీ ఈ రోజు గవర్నమెంట్ లో ఆరు ఇండ్లు మాత్రమే మన పంచాయతీకి 203 చంద్రారెడ్డి గారి ఆశీర్వాదంతోనే అన్ని పనులు అన్ని దాదాపు 22 కోట్ల వరకు జరిగింది. ఇంతకు ముందు ఆ ఎన్నికల్లో శాసనసభకు నేను పోటీ చేస్తా ఉన్నాను, అదేవిధంగా పార్లమెంటుకు మిథున్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా? ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ మనం శాసనసభ్యుడిగా నేను గెలవాలా, పార్లమెంట్ సభ్యుడిగా మిథున్ కూడా గెలవాలా. అంచేత మిమ్మల్ని అందరినీ అర్థించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మామూలు కాదు, ఈ 5 సంవత్సరాల్లో కరోనాతో 2 సంవత్సరాలు పోయినా కూడా ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఏం చెప్పాడో అవన్నీ కూడా చేశాడు. మనం చూస్తా ఉన్నాం, మన ఎన్నికల హామీలు కానీ పాదయాత్రలు వచ్చినాయి కానీ నవరత్నాలు కానీ అన్నీ కూడా ఈరోజు అమలు చేసి తిరిగి మళ్ళీ మన ముందుకు ఆయన ముఖ్యమంత్రి కావడానికి మన ముందుకు వస్తూ ఉన్నాడు. మా శాసనసభ్యులందరినీ గెలిపేయండి, పార్లమెంట్ సభ్యులను గెలిపేయండి అని ఈ మధ్య మీరు చూశారు. మదనపల్లిలో కూడా బస్ యాత్ర సమావేశం కూడా ఏర్పాటైంది, పెద్ద ఎత్తున అక్కడ జనాలంతా కూడా రావడం జరిగింది. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనులన్నీ చేసి మనల ఓట్లు అడిగే పరిస్థితి ఈరోజు ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఏమేమి హామీలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు, రైతు సోదరులకు అందరికీ తెలుసు, రైతు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి. అదేవిధంగా మహిళలకంతా మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నారు, బంగారు రుణాలు ఏదైనా ఉంటే కూడా అవి కూడా మాఫీ చేస్తా అన్నారు. మరి యువకులకంతా కూడా నిరుద్యోగ యువతకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు, ఉద్యోగం లేని పక్షంలో ఈ నిరుద్యోగ వృద్ధిస్తా అన్నాడు. మరి ఏమైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఆ రోజు కదా మహిళా సంఘాల రుణాలు మాఫీ చేసింటే కేవలం అది 14,205 కోట్లు మాత్రమే ఉన్నారు. ఈరోజు అది ఆసరా పేరుతో మనం 4 విడతలుగా ఇచ్చాము, అది వడ్డీకి వడ్డీ అయ్యి 25,575 కోట్లు అయితే కూడా మాట చెప్పిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 4 విడతలు చెల్లించడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో దాదాపు 600 హామీలు ఇచ్చాడు 2014 ఎన్నికలకు. అధికారంలోకి వచ్చాడు, వచ్చిన తర్వాత మేనిఫెస్టోనే కనపడకుండా చేశాడు, ఏ హామీ కూడా నెరవేర్చలేదు. మరి ఇప్పుడు మళ్ళా అధికారంలోకి రావాలని చెప్పి తాతలాడుతూ అబద్ధాలన్నీ కూడా వల్లిస్తూ ఉన్నాడు. ఈరోజు మళ్ళా సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి తీసుకొస్తాను మీకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అవన్నీ కన్నా అమలు చేయాలంటే దాదాపు 2,50,000 కోట్లు అవుతుంది. మరి 2,50,000 కోట్లు మనం అదనంగా ఇప్పుడు ఇచ్చే పథకాలకు అదనంగా చేయాలంటే మనకు మీలే పరిస్థితి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఏదో ఒక తప్పుడు మాటలు చెప్పి మోసపూరితంగా కుట్రపూరితంగా అధికారంలోకి రావాలనుకుంటున్నాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఏదైతే చెప్పాడో అవన్నీ చేసి తర్వాత మళ్ళీ మన ముందుకు వచ్చి మా పార్టీని గెలిపించండి అని అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన కుట్రపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఈరోజు తన బలం సరిపోదని చెప్పి బీజేపీని ఓవైపు జనసేనని ఇంకోవైపు వీళ్ళందరినీ కలుపుకునేదే కాకుండా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో కూడా జతకట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు చంద్రబాబు మద్దతు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. మరి ఆ విధంగా అందరినీ కూడా కూడగట్టుకొని అబద్ధాలతో ఏదో మేనిఫెస్టోలో ఇంకా ఏం చెప్తాడో తెలియదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు సమావేశాలలో, ఒక మహిళకు కేజీ బంగారు ఇస్తారని, ఓ రైతుకు బెంజి కారు కొనిస్తామని, ఇంటింటికి ఉద్యోగము, ఎంతమంది నిరుద్యోగులు అంటే అందరికీ ఉద్యోగాలు, అందరూ వారికి ఒక వ్యక్తి మోటార్ సైకిల్తో పాటు ఉద్యోగము, ఈ విధంగా అన్నీ కూడా హామీలు ఇస్తాడు. ఇవన్నీ అమలు చేసేదానికి వీలే కదా కాదా, ఇవి తప్పుడు మాటలా కాదా, గతంలో అమలు చేశాడా,
అని ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఎవరైతే మాట చెప్తే చేస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విధంగానే చంద్రబాబు నాయుడు ఏ చెప్పినా కూడా మన నమ్మే పరిస్థితి లేదు, మోసపోకూడదు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఆయన మోసపు మాటలు, తప్పుడు హామీలు అన్నీ కూడా ఇస్తాడు. వాటిని చూసి మనం ముసిపోయి ఏదైనా తప్పు చేస్తే మన రాష్ట్రం మళ్ళీ ఆయన పది సంవత్సరాలు ఎన్నికపోతుంది. ఈరోజు మహిళా సంఘాలకంతా కూడా డబ్బులు ఇచ్చేదే కాకుండా ఈరోజు గౌరవం పెంచాడు. మన దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఈ మహిళా సంఘాలు బాగా పనిచేస్తూ ఉన్నాయి. బ్యాంకింగ్ మేనేజర్లు ఈరోజు పిలిచి ఎంత కావాలో అప్పిస్తూ ఉన్నారు మహిళా సంఘాలు. ఆ రోజు ఆ పరిస్థితి లేదు, అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి, ఎన్పిఏలు అయిపోయాయి. వీళ్ళ అకౌంట్లంతా కూడా వడ్డీ కూడా ఆయన ఇస్తా ఉన్న వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా 2016లోనే నిలిపేశాడు. 2 సంవత్సరాలు మాత్రం ఇచ్చి మరి అవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా అన్నీ అందిస్తూ ఉన్నారు కాబట్టి, అన్ని సంక్షేమ పథకాలు మహిళల పేరుతోనే ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మన గ్రామాలలో మన కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఈరోజు బాగా స్థిమితంగా ఉన్నాయంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పి మీరందరూ కూడా భావించాలి అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఆ విధంగా కాకుండా మనం మోసపోయి చంద్రబాబు చెప్పే తప్పుడు మాటలకు మోసపోయి ఏదైనా మనం తప్పు చేస్తే దీనికి మళ్ళీ మనం 10 ఏళ్ళు ఎన్నికపోతాం, రకరకాల ఇబ్బందులు కూడా వస్తాయి. ఇవన్నీ రాకుండా చూడాలని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. మనం ఏదో మంచి ఉద్దేశంతో ఇక్కడ ప్రాజెక్టులు కట్టాం, ఇంకా 1 నెలలో పూర్తి అయిపోయే పరిస్థితుల్లో సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తీసుకొచ్చి ఇక్కడ రైతులకు డబ్బులు ఇవ్వకుండా చేశారు. అదేవిధంగా మనకు పూర్తి స్థాయిలో పని జరిగినా కూడా దానికి కూడా